మామూలుగా ఒక్క హీరో ఉన్న ఆడియో ఫంక్షన్కి వెళ్ళినప్పుడే నేను ఎక్కువ మాట్లాడతాను. అలాంటిది ఇవాళ ఇక్కడ. సో నేను ఎక్కువ మాట్లాడతానని తెలిసిన వాళ్ళు నన్ను భరిస్తారని ఆశిస్తూ, తెలియని వాళ్ళు నిజంగానే ఇక్కడ ఎక్కువ మాట్లాడతాడని ఇప్పుడు తెలుసుకుంటారని భావిస్తూ, నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, డైరెక్టర్గా నాకు జన్మనిచ్చిన మాస్ మహారాజ్ రవితేజ అయితే ఆ జన్మకి ఒక అర్థం పరమార్థం ఒక స్థాయి పెంచిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, ఒక్క నాకే కాదు కళ్యాణ్ గారికి రవితేజ గారికి చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఎలా అంటే శీను వైట్ల గారి దగ్గర నుంచి బోయపాటి శీను, నేను, పవర్ బాబి, ఇలా ఎంతోమంది కొత్త డైరెక్టర్లు ఇలా స్టేజ్ మీదకి వచ్చి డైరెక్టర్గా నిలబడడానికి కారణం మాస్ మహారాజ్ రవితేజ గారు. అలాగే కరుణాకరణ్ గారి దగ్గర నుంచి అరుణ్ ప్రసాద్ గారు, పూరి జగన్నాథ్ గారు, ఇలా ఇండస్ట్రీలో ఎంతోమంది పెద్ద డైరెక్టర్లు కూడా అలాగే స్టేజ్కి వచ్చి నిలబడి డైరెక్టర్గా నిలబడడానికి కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. సో నాలాంటి ఎందరో దర్శకులకి ఒక స్థాయి ఒక జీవితాన్ని ఇచ్చిన మీ ఇద్దరికీ శిరస్సు వంచి నేను పాదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్స్ అలాట్. రామ్ తాళ్ళూరి గారు నిన్న ఈ ఫంక్షన్కి పిలిచినప్పుడు నిజంగా చాలా తర్వాత కళ్యాణ్ గారిని కలుస్తానని చెప్పి నిన్నటప్పటి నుంచి నేను ఎక్సైటింగ్ ఉన్నాను. అది చూసేవాళ్ళకి కొంచెం ఎంతగా ఉంటుంది, ఎందుకంటే నేను కళ్యాణ్ గారితో సినిమా చేశా, ఒక 1 ఇయర్ ట్రావెల్ చేశా. ఎందుకంత ఎక్సైట్మెంట్ ఉంటుందంటే మీలాగే నేను కూడా ఫ్యాన్ కాబట్టి ఎప్పుడెప్పుడు అన్నట్టు ఎక్సైట్మెంట్ ఉంటుంది. అది స్ట్రాంగ్, ఆయన యొక్క స్ట్రాంగ్ ఇన్ఫ్లుయెన్స్. ఆయన కలిసిన ప్రతిసారి కొత్తగానే ఉంటుంది, ఫస్ట్ టైం కలిసినట్టు ఉంటుంది, ఎక్సైట్మెంట్ అలాగే ఉంటుంది. ఇందాక షేకండ్ ఇస్తున్నప్పుడు చెయ్యి లైట్గా షివర్ అయింది. అది ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఒక మనిషి మీద అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నాకు ఇందాక అనిపించింది, పవర్ స్టార్ పవన్ గారు మెడ్లీ చేస్తున్నప్పుడు, సాంగ్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు లాస్ట్లో ఆ గుంటూరు శేషేంద్ర శర్మ గారి పోయట్రీ ఆ మెడ్లీలో జాయిన్ అయ్యింది. అంటే కళ్యాణ్ గారు ఆ పుస్తకం చదివి ఆ పుస్తకాన్ని 10 మందికి చెప్పడం మూలంగా ఆ పోయట్రీ ఈ మెడ్లీలో అయింది. ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ అంత స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటి ఒక మంచి కవిత్వం మంచి పుస్తకం ఇవాళ యూత్కి చేరిందంటే అది కళ్యాణ్ గారు చదివి 10 మందికి చెప్పడం మూలంగానే. సో ఇక్కడ మీరెలాగో నేను అలాగే ఆయన ఇన్ఫ్లుయెన్స్ మన మీద అంత స్ట్రాంగ్గా ఉంటుందని చెప్పడమే నా ఒక ముఖ్య ఉద్దేశం. ఇవాళ బై యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా May 10th, రేపు May 11th, కరెక్ట్గా 6 సంవత్సరాల క్రితం నా జీవితం మారిపోయిన రోజు, గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన రోజు. నిజంగా అప్పుడే 6 సంవత్సరాలు అయిపోయిందా అనిపిస్తుంది. నాకైతే మొన్నే పొల్లాచికి వెళ్ళి అంత్యాక్షరి షూట్ చేసాం, మొన్ననే స్విట్జర్లాండ్కి వెళ్ళి పిల్లా నువ్వులైతే సాంగ్ తీసాం, రామోజీ యూనివర్సిటీలో ఆకాశం అమ్మైతే షూట్ చేసాం కదా, మొన్నే జరిగింది కదా అనిపించింది. నాకు అలా ఎందుకు అనిపించిందని ఎప్పటికప్పుడు నేను ఆలోచించుకుంటుంటే ప్రతి సంవత్సరం సోషల్ నెట్వర్క్లో 1 డే బిఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దానికి కారణం ఏంటంటే ప్రతి సినిమా కమిట్ అవుతున్నప్పుడు ఒక విపరీతమైన భయం ఉంటుంది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ గబ్బర్ సింగ్. ఒక 100 టన్నుల ఇనుము ఎవరో భుజాల మీద వేస్తున్నా ఒక టెన్షన్ ఉంటుంది. ఒక సీన్ రాకపోయినా ఒక డైలాగ్ రాకపోయినా భయంకరమైన ప్రెషర్ ఉంటుంది, ఎవరో శక్తి లాగేస్తున్నట్టు. కొత్త సినిమాకు ఉన్న ఎక్సైట్మెంట్ ఎంత ఉంటుందో ఒక టెన్షన్ ఒక ప్రెషర్ కూడా అలాగే ఉంటుంది. అలాంటి టైంలో నేను ఒక్కడనే కార్ వేసుకొని బయలుదేరుతాను, ఎక్కడో ట్రాఫిక్ దగ్గర ఒక ఆటో మీద వెనకాల గబ్బర్ సింగ్ అని రాసి ఉంటుంది, ఎక్కడో మాల్లోంచి గబ్బర్ సింగ్ ఆడియో వినిపిస్తూ ఉంటుంది, ఎప్పుడో సోషల్ నెట్వర్క్లో ఎవరో ఒక ఫోటో పెడుతుంటారు. సో ఎప్పుడైతే ఆ ప్రెషరు ఒక కొత్త సినిమా తాలూకు టెన్షను ప్రెషరు ఆ భయం ఉంటుందో పరోక్షంగా మీరందరూ అది ఆటో వ్యక్తి అవ్వచ్చు, ఆ సోషల్ నెట్వర్క్లో పెట్టిన ఫోటో వ్యక్తి అవ్వచ్చు, ఎవరైనా సరే పర్సనల్గా మీరందరూ వెనకాల మేము ఉన్నామని ఇచ్చే ఎంకరేజ్మెంట్, ఆ ఎప్పటికప్పుడు ఆ ఎంకరేజ్మెంట్ ఉండడం వల్లగానే 6 సంవత్సరాలు కాదు, గబ్బర్ సింగ్ వచ్చి తర్వాత నాకు ఎంత పేరు వచ్చింది ఎంత డబ్బు వచ్చింది అని పక్కన పెడితే రేపటికి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు కాదు, 60 సంవత్సరాలు కష్టపడి పనిచేసే మనోబలాన్ని మనోస్థైర్యాన్ని మీరు అందరూ ఇచ్చారు ఆ సినిమా ద్వారా. నేను కళ్యాణ్ గారి పొలిటికల్ స్పీచ్ అన్నీ ఫాలో అవుతున్నాను. సో నాకు ఒక అడ్రలిన్ రష్ వస్తుంటుంది ఆయన మాట్లాడుతుంటే, ఒక హై వస్తుంటుంది మాట్లాడుతుంటే. ఎంత కాదన్నా లోపల ఒక డైరెక్టర్ ఉంటాడు కాబట్టి ఆయన ఒకసారి జుట్టు ఇలా పైకి అనుకున్నప్పుడు కానీ, ఆ మైక్ నుంచి ఇలా తిరిగినప్పుడు కానీ,
ఆవేశంగా తన పేరుతో చెప్తున్నప్పుడు కానీ ఆ బాడీ లాంగ్వేజ్ ఆ మేనరిజమ్స్ నాకు విపరీతంగా నచ్చుతాయి. సో నేను ఎప్పుడు చాలామంది ఎందుకు మీ హీరో పాలిటిక్స్ ఎందుకు మీరు పాలిటిక్స్ అన్నప్పుడు నేను ఎప్పుడు ఎవరికి క్వశ్చన్ చేయలేదు, ఏం మాట్లాడలేదు, నాకు నచ్చుతున్నాయి అవన్నీ. బట్ మొన్న విజయవాడలో కళ్యాణ్ గారు అంత ఎండలో చెమటలు కక్కుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆయన వేసుకున్న కుర్తా అంతా తడిసిపోయి ఎండకి ఆయన అలా వెళ్తుంటే ఫస్ట్ టైం నేను అంటే నేను ప్రతి పొలిటికల్ స్పీచ్లో నేను హై చూసా, నాకు ఎక్సైట్మెంట్ వస్తుంది, కొంచెం లోలో ఉన్నప్పుడు ఒక అడ్రినాలిన్ రష్ వస్తుంది, మళ్ళీ పనిచేయాలని స్ఫూర్తి వస్తుంది. కానీ మొన్న విజయవాడలో అంత చెమటలతో అంత ఎండలో తడిసిపోయిన కుర్తా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నాకు ఫస్ట్ టైం చాలామంది అనుకున్నాను నాకు అనిపించింది, అంటే ఏసీ క్యారావాన్లోంచి కిందికి దిగి గొడుగు పట్టి మళ్ళీ ఏసీ క్యారావాన్లోకి వెళ్ళి శుభ్రంగా షూటింగ్లు చేసుకుంటూ అది కాదనుకొని కోట్ల సంపాదనని కాదనుకొని అఖండమైన కీర్తి, చాలామంది పేరు గురించో డబ్బు గురించో పాలిటిక్స్లోకి వచ్చే చాలామంది ఉన్నారు, బట్ అఖండమైన కీర్తి ఆల్రెడీ సంపాదించి ఇవన్నీ కాదనుకొని ఆ విజయవాడ క్లిప్పింగ్ చూసిన సేపు నాకు అనిపించింది ఇది అవసరమా, ఇవన్నీ కాదనుకున్న ఈ మనిషి ఇంత కష్టపడాలా, ఇన్ని అవమానాలు ఇన్ని తిట్లు ఇవన్నీ భరించాలా నాకు అనిపించింది. బట్ పర్సనల్గా ఆయనతో ఎంతో కొంత ట్రావెల్ చేసి అదృష్టం లభించింది కాబట్టి ఆయన నమ్మిన సిద్ధాంతం, ఆ సిద్ధాంతం కోసం ఆయన చేస్తున్న యుద్ధం, నిస్వార్థమైన ఆయన లక్ష్యం సార్, ఇవన్నీ ఎంతో కొంత నాకు అర్థమైనవి కాబట్టి నిస్వార్థమైన లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి భగవంతుడు మీకు అచంచలమైన మనోస్థైర్యాన్ని అమితమైన మనోబలాన్ని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ బీయింగ్ ఇన్ మై లైఫ్ సార్. నాకు తెలుసు ఇది సినిమా వేడుక, ఇక్కడ పాలిటిక్స్ గురించి మాట్లాడకూడదు, నేను ముందే చెప్పాను నా గురించి తెలిసిన వాళ్ళు నేను ఎక్కువ మాట్లాడుతానుకుంటారు, తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకుంటారని నాకు తెలుసు, నేను కొంచెం పక్కకి వెళ్ళాను. బట్ కమింగ్ టు ద ఫిలిం, కళ్యాణ్ కృష్ణ నాకు మంచి ఫ్రెండ్, నేను డైరెక్టర్ అవ్వక ముందు నుంచి కళ్యాణ్ తెలుసు, తను డైరెక్టర్ గురించి నాకు తెలుసు, మా ఇద్దరం కలిసి కొన్ని సినిమాలకు రచయితలుగా పనిచేశాం. అండ్ రామ్ తాళూరి గారు ఇందాక చెప్పినట్టు ఆల్రెడీ ఆయన డబ్బులు సంపాదించడానికి ఇండస్ట్రీకి రాలేదు, డబ్బులు సంపాదించి ప్యాషన్తో ఇండస్ట్రీకి వచ్చారని నాకు అర్థమైంది. సో అలాగే హీరోయిన్ శర్మ గారు ఆవిడికి, అండ్ కెమెరామెన్ అండ్ స్పెషల్ క్యారెక్టర్ చేసిన జగద్బాబు గారికి, శక్తి మ్యూజిక్ డైరెక్టర్ శక్తికి, అందరికీ మనస్ఫూర్తిగా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కళ్యాణ్ అండ్ రామ్ తాళూరి గారు ఇంత మంచి సందర్భంలో కళ్యాణ్ గారిని కలిసే అవకాశం నాకు ఇచ్చినందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్.